ప్రశస్తమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు సో ఆయన నామం ఘనపరచబడును గాక ఆయనకి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వాక్య భాగంలోనికి వెళ్దాము సామెతల గ్రంథము 6:16, 17, 18, 19 వచనాలు చదువుకుందాం వాక్యానికి సహాయకరంగా సామెతల గ్రంథము 6:16, 17, 18 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయండి యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు 7 ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులనియు దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము అన్నాధములలో జగడములు పుట్టించువాడును చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం స్తుతికి యోగ్యుడు అయిన మా ప్రియపరలోకి ఒక తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాఘనుడా అయ్యా మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన అయ్యా ఈ యొక్క గొప్ప సమయాన్ని ఎంతో మంది చూడలేక గతించిపోయి ఉండొచ్చు కానీ మాలో ఏ మంచి లేనప్పటికీ మా ప్రభా యోగ్యత మెప్పు ఘనత మాలో లేనప్పటికీ ప్రభా కేవలము మీ ఉచితమైన కృపచేత ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చున్నారని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా చదవబడిన వాక్యమును దీవించండి ఆశీర్వదించండి ప్రతి హృదయములు మీరే విత్తండి అయ్యా వాక్యము పంచుకునబోవు నేను మా ప్రభా కేవలము నిష్ప్రయోజకురాలనైనా మీ దాసిని ప్రభా నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి నేను అజ్ఞానినని మీకు బాగా తెలుసు ప్రభా కేవలము నా మాటలు కాదు నా జ్ఞానము కాదు నా తెలివితేటలు కాదు కానీ కేవలం ప్రభా మీ యొక్క జీవపు వాక్కులను నా హృదయంలో మా అందరి హృదయంలో మీరు నాయనా కురిపించమని ప్రార్థిస్తున్నాం నమ్మని వారికి నమ్మికను పుట్టించండి ముఖ్యంగా యవనస్తులైన బిడ్డలు ప్రభా మేము ఈనాడు వినబోయేటువంటి వాక్యాన్ని అణువణువున ప్రతి పాయింట్లోనూ తమ జీవితాలకి అన్వయించుకుని జాగ్రత్తగా భయముతోనూ వణుకుతోనూ వారి యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం నిసి ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నామని ప్రభా నాయనా మీ యొక్క అడుగు జాడల్లో నడిచి నాయనా మీరాకడలో ఎత్తబడే సంఘముగా ఈ యొక్క గ్రూప్ ను తీర్చిదిద్ది ప్రభా మీ యొక్క మహిమార్థమై వాడుకున్నామని సమస్తాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మరి ముఖ్యంగా ప్రభా వాతావరణము అననుకూలముగా ఉన్నది ఇష్యూస్ రాకుండా కృప చూపమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గత వారము మనము ఏమి నేర్చుకున్నాం, మన టైటిల్ ఏంటి, వాక్యం యొక్క టైటిల్ ఏంటి, గత వారం మనం ఏమి నేర్చుకున్నామండి, జ్ఞాపకం ఉందా మీకు? నేత్రాస దేవుని తీర్పు నేర్చుకున్నాం కదా, దానిలో ముగ్గురు గురించి ఎగ్జాంపుల్స్ కూడా మనం విన్నాం కదమ్మా. ఏ ముగ్గురు గురించి మనం ఉదాహరణగా మాట్లాడుకున్నాము? ఆహాజు, ఆహాబు, ఇంకా మూడవ వ్యక్తి గిద్యోను గారు కదా. వెరీ గుడ్, చక్కగా గుర్తు పెట్టుకున్నావు నాన్న నువ్వు. ఆహాబు, ఆహాజు, గిద్యోను గారు. నేత్రాస ఎలా వారి యొక్క జీవితంలో వచ్చింది, దానికి తగిన శిక్ష వారు ఎలా పొందుకున్నారు అనేటువంటి వాక్యాన్ని మనం విన్నాము. అయితే ఈ యొక్క వారంలో దాని కంటిన్యూషన్ గా ఆ ముగ్గురు జీవితాలను విడివిడిగా ధ్యానం చేయాలని ప్రభు నాకు అనుగ్రహించిన ఒక చిన్న తలంపును బట్టి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఆహాబు యొక్క జీవితాన్ని నిశితంగా ఇంకొంచెం లోపలికి వెళ్ళి లోతుకు వెళ్ళి పరిశీలన చేయాలని ప్రభు నామమును బట్టి ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి నేను వాక్యాన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే మరి మన టైటిల్కి మన యొక్క వాక్య భాగానికి మనం చదువుకున్నటువంటి ఈ బేస్ వర్స్కి ఏంటి సంబంధం? ఈజ్ దేర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద బేస్ వర్స్ అండ్ అవర్ యాక్చువల్ టైటిల్ అని కనుక మనం ఆలోచన చేస్తే పాట మొత్తం వింటే కానీ
బేస్ వర్స్ మనకి టైటిల్ కి సంబంధించింది కాదా అవునా అనేది మనకు అర్థమవుతుంది. ఆహాజ్ గురించి మనం విన్నాము, గిద్యోన్ గారి గురించి విన్నాము, ఆహాబు గురించి మనం మొదటగా విన్నాము. ఆహాబు గురించి ఏం విన్నామంటే ఆయనకి ఆయన యొక్క నగరం ఆనుకుని ఒక ద్రాక్ష తోట ఉంది, నాబోత్ అనే వ్యక్తికి ఆ ద్రాక్ష తోట ఈయన ఆశించారు. ఆయన ఇవ్వనన్నాడు, అమ్మనన్నాడు, సో దానికి ఈయన విచారించాడు. భార్య ధైర్యం చెప్పి అబద్ధ సాక్షులను పెట్టి మరి అన్యాయంగా ఆ యొక్క ద్రాక్ష తోటను వీళ్ళు ఆక్రమించుకున్నట్లుగా మనం చూసాము. అది నేత్రాశ అని మనం చెప్పుకున్నాము. దానికి దేవుడు శపించాడు, కుక్కలు ఏ చోట అయితే నాబోత్ రక్తమును నాకినో అదే చోట నీ యొక్క రక్తమును నాకుతావి నాకుతాయి అని చెప్పి దేవుడు శపించినట్లుగా మనం విన్నాం. తర్వాత ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఆహాబు గారి జీవితంలో జరిగింది. ఏంటి అద్భుతకరమైనటువంటి ఆ సంఘటన అనంటే, ఆయన పశ్చాత్తాపపడి వినయ మనస్సు కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తన పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు దాన్ని కన్సిడర్ చేశాడు. ఎంత పాపి అయినా, ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఈ యొక్క ఆహాబు ఉన్నా, దేవుడు అతని యొక్క పశ్చాత్తాపాన్ని, రిపెంటెన్స్ ని కన్సిడర్ చేసి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నీ యొక్క హయాంలో, నీ యొక్క పరిపాలనా సమయంలో ఈ శిక్ష నీ మీదకి నేను రప్పించను, కానీ నీ యొక్క కుమారుని కాలంలో దాన్ని నేను రప్పిస్తాను అని చెప్పి అతనికి హామీ ఇచ్చాడు. ఆ మాట ఒకసారి మనం చదువుకుందాము. మొదటి రాజుల గ్రంథము ఓపెన్ చేద్దాం, బైబిల్. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము చివరి వచనం చదువుతారు ఎవరైనా? ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించేదను. చాలమ్మా, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఈ యొక్క వచనంలో కనబడుతున్నాయి. నీ టైంలో నేను దాన్ని, ఆ హానిని, ఆ శాపము నేను రప్పించను, నీ కుమారుని టైంలో వస్తుందని చెప్పి దేవుడు హామీ ఇచ్చాడు. అంతటితో ఆ యొక్క వినయ ప్రవర్తనను ఆయన అలాగే కొనసాగించినట్లయితే చాలా బాగుండేది. మనం మన జీవితానికి అన్వయించుకుందాం. యవనస్తులమైన మనం కూడా ఆహాబు వలే ఒకప్పుడు పాపులంగా జీవించినా పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే గనుక దేవుడు మన పశ్చాత్తాపాన్ని కన్సిడర్ చేస్తాడు, ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. ఆయన ఎట్టి పాపినైనా నెట్టివేసేవాడైతే కాదు మన దేవుడు. ఆయన మనల్ని శిక్షించడానికి చాలా ఆలోచిస్తాడు, చాలా టైం ఇస్తాడు మనకి. కానీ ఈ పశ్చాత్తాపాన్ని ఆయన కంటిన్యూ చేయకుండా ఇమ్మీడియట్ గా ఆయన యొక్క ఆ పాత స్వభావాన్ని మరలా తవ్వేవాడుగా, బయటపెట్టేవాడుగా నెక్స్ట్ అధ్యాయంలో మనకి కనబడతాడు. అక్కడ నుండి మనం కొంచెం లోపలికి వెళ్ళి లోతుగా 1x1 ధ్యానం చేద్దాం. ఇది నాకు నేను బోధించుకునేటప్పుడు నాకు చాలా చాలా పాఠాలు ఈ యొక్క ఆహాబు జీవితంలో కనబడ్డాయి. సో నాకేదైతే నేను బోధించుకున్నానో, దేవుడు నాకేదైతే ఈ వాక్యం చదివేటప్పుడు కొన్ని ఆలోచనలు కలుగు చేశాడో, నాకేదైతే నా దేవుడు నేర్పించాడో, ఆ మాటల్ని జస్ట్ నేను మీకు జ్ఞాపకం చేయాలని చాలా చాలా ఆశ కలిగి ఉన్నాను. ఒక్కసారి మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం నుండి మనం మొదటి నుండి ధ్యానం చేద్దాం. 22వ అధ్యాయములో మొదటి వచనం నుండి 38 వచనాల వరకు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి వాక్యం చదవాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా వాక్యాన్ని చదివి మీరు సహాయం చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ మొదటి 3 వచనాలు నేను చదువుతాను, దయచేసి ఫాలో అవ్వండి, వాక్యాన్ని గమనించండి. మనం ఎప్పుడు అపోస్తుల కార్యాలు మనం ధ్యానించేటప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏంటి అదంటే, బెరయలోని విశ్వాసులు, మరి పౌలు గారు, శీల గారు, వాళ్ళందరూ వాక్య పరిచర్ చేసే విషయాలు, బోధించే విషయాలు అలాగున్నవో లేవో అని పరిశీలన చేశారు. అందుకనే వారు చాలా ఘనులైన వారుగా, ఘనత నొందిన వారుగా బైబిల్లో చెప్పబడ్డారు. మార్కు సువార్తలో కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు ఏమనంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నది. ఇంకొక కొత్త మాట, కొత్తది కాదు, బైబిల్లో ఎప్పటి నుంచో ఉన్న మాటే,
మనము జ్ఞాపకం చేసుకోవడం కొంచెం కృత చదివి సహాయం చేయండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 19వ వచనం. నా మాటలను వినని వాణి దాని గూర్చి విచారణ చేసేదను. చాలు, దేవుడు ఇక్కడ ఏం తెలియచేస్తున్నాడంటే, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వాణిని దాని గూర్చి విచారణ చేసేదను. దేవుని నామమును గూర్చి కొన్ని మాటలు వినిపించబడుచుండగా, ప్రకటించబడుచుండగా, వాక్యము చెప్పబడుచుండగా ఎవరైతే వినరో, వినకపోతే దాన్ని గురించి దేవుడు విచారణ చేస్తాను, నేను దాన్ని నా కోర్టులో నేను దాన్ని ఎంక్వైరీకి పెడతాను అన్నట్లుగా దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవుని మాటలు వినిపింపబడుచుండగా, వాక్యము ప్రకటించబడుచుండగా మనం శ్రద్ధ కలిగి వాక్యం మీద దృష్టించి వాక్యము ద్వారా దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన మాత్రమే మనము మన యొక్క మనసులో ఉంచుకొని జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనము రాజుల గ్రంథానికి వద్దాము. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 1 నుండి నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. సిరియనులు ఇస్రాయేల్ వారు 3 సంవత్సరంలో ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరం ముందు యోధారాజైన యెహోషపాతు బయలుదేరి ఇస్రాయేల్ రాజునందుకు రాగా, ఇస్రాయేల్ రాజు తన సేవకులను పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషపాతును అడిగాను. అందుకు యెహోషపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములును నీ గుర్రములే అని ఇస్రాయేల్ రాజుతో చెప్పాను. ఇక్కడ మనం ఆగుదాం. పశ్చాత్తాపడినటువంటి ఆహాబు మరొక విషయము నిమిత్తము ఆశ కలిగి ఉండకూడదు. ఆల్రెడీ నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించాడు, జస్ట్ ఆశించాడు, ఆయన ఇవ్వననేసరికి వాళ్ళ ఆవిడంత ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు, అది పక్కన పెట్టేసేద్దాం. దేవుడు అందుకే శపించాడు, ఈయన పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాప పడ్డాడు అంటే అది తప్పు అని తెలుసుకొని వినయంగా ప్రవర్తించాడు. ఆ వినయము కొద్ది రోజులకే మటుమాయమైపోయిందండి. యవనస్తులమైన మనం కూడా ఏదైనా పొరపాటు చేసినప్పుడు, తెలుసో తెలియకో, పాపమో తప్పో అపరాధమో దోషమో ఏదో ఒకటి చేసినప్పుడు నిజంగా వినయంగా ప్రవర్తిస్తే, నిజంగా పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. కానీ క్షమించిన తర్వాత మరలా అలాంటి తప్పునే చేస్తే దేవుడు క్షమిస్తాడా? మీరు చెప్పాలి, క్షమిస్తాడా దేవుడు? క్షమించాడు. తెలిసి మరలా చేస్తే క్షమిస్తాడా? క్షమించాడు. 21వ అధ్యాయంలో ద్రాక్ష తోట నాశించాడు, 22వ అధ్యాయంలో రామోత్ గిలాదును ఆశిస్తున్నాడు. రామోత్ గిలాదు అనేది ఇతనిదే, ఇస్రాయేలు రాజుదే. ఆల్రెడీ సిరియా రాజు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు, యుద్ధంలో గెలుచుకున్నాడు. పోగొట్టుకున్న దాన్ని మరలా పొందాలి, ఆ రామోత్ గిలాదు కావాలి అని ఈయన ఆశపడుతున్నాడు. రామోత్ గిలాదు అంటే అర్థం ఏంటంటే, గిలాదు యొక్క ఎత్తైన సాక్ష్యపు కుప్ప, ఎత్తైన సాక్ష్యపు కుప్ప దాని అని దాని యొక్క అర్థం. అది మరలా కావాలనుకుంటున్నాడు. అయితే 3 ఇయర్స్, ఫర్ ద స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్ సిరియన్లకి కానీ ఇస్రాయేలీలకు కానీ యుద్ధం అనేది జరగలేదు. ప్రశాంతంగా ఉంది రాజ్యం అంతా. కానీ ప్రశాంతంగా ఉంటే అన్ని కెలుకుతూ ఉండే వాళ్ళకి, అసమాధానం క్రియేట్ చేసుకునే వాళ్ళ చేసుకుంటూ ఉండే వాళ్ళకి నిద్ర పట్టదు కదండి. ప్రశాంతత నచ్చదు కొంతమందికి. ఈయన మళ్ళీ ఆ ప్రశాంతతను చెడగొట్టే విధంగా, నిర్మలంగా ఉన్న నీటి మీద రాళ్ళు వేస్తే ఎలాగైతే కెలుకులు చేయబడతాయో కదా, ఎలా అయితే అలలు వస్తాయో, నీళ్లు కదిలింపబడతాయో, ఆ విధంగా ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇతన్ని చూడడానికి యెహోషాపాత్ వస్తే యెహోషాపాత్ గారితో అంటున్నాడు, రామోత్ గిలాదు మీదకి యుద్ధం చేయడానికి నాతో పాటు వస్తావా అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి మరొక మిస్టేక్ ఏంటంటే, ఒక రాజును ఆశ్రయిస్తున్నాడు. యెహోషాపాత్ ఎవరో కాదు, తన యొక్క అన్నదమ్ముల రాజ్యం, యూదా రాజ్యం, ఇస్రాయేల్ రాజ్యం, అన్నదమ్ముల రాజ్యం కదా. అన్నదమ్ములు వాళ్ళు, యూదులు, ఇస్రాయేలీలు, అన్నదమ్ములు. యూదా రాజు యెహోషాపాత్ తన
ఆ తనను పలకరించడానికి తనను చూడడానికి వచ్చినప్పుడు ఆయన్ని యుద్ధం చేయడానికి రమ్మని అడుగుతున్నాడు. అతను అతని యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నాడు. ఇండైరెక్ట్లీ వీ కెన్ సే యెహోషాపాతు యొక్క శక్తి మీద ఆధారపడుతున్నాడు. ఎందుకంటే నేను ఒక్కడిని వెళ్తే ఓడిపోతానేమో, కానీ నాతో పాటు యెహోషాపాతు కూడా వస్తే అన్నదమ్ముళ్ళు రాజులము ఇద్దరం కలిసి వెళ్తే ఆ రాజ్యాన్ని ఆ యొక్క ప్లేస్ని మేము స్వతంత్రించుకోవచ్చేమోనని చెప్పి ఆయన ఆశపడుతున్నట్లుగా యెహోషాపాతు మీద ఆధారపడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాజులు ఎలాంటి వాళ్ళు, రాజులకి రారాజు అయిన మన ప్రభుకి కలిగినటువంటి తేడా ఏంటి అనేది నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, వీలైతే మీరు రాసుకోండి. క్విక్గా, చాలా ఫాస్ట్గా చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్విక్గా మనకు అవసరమైన వాక్యాన్ని చదివి సహాయం చేయండి. కీర్తనల గ్రంథము 68:14 కీర్తనల గ్రంథము 68:14 సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లయను. చాలమ్మా, రాజులను చెదరగొట్టేవాడుగా దేవుడి కనబడుతున్నాడు. 2 చదవండి, కీర్తన గ్రంథం 105:15 కీర్తన 105:15 ఆయన ఎవరినైనను వారి హింస చేయనిలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. చాలు, ఇక్కడ రాజులను గద్దించేవాడుగా దేవుడు కనబడుతున్నాడు. తర్వాత 3 చదవండి, 107:40 రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు. చాలు, దేవుడు ఎలాంటి వాడంటే రాజులను తృణీకరించేవాడు, అలాగే ఎడారిలో వాళ్ళని తిరిగే విధంగా చేసేవాడు. 110:5 ప్రభువు నీ కుడి పార్శ్వముందుంది, తన కోప దినమున రాజులను నలగొట్టును. రాజులను నలగొట్టేవాడు దేవుడు, నలగొట్టగలడు దేవుడు. ఇంకొక వచనం చదువు, 149:8 ప్లీజ్. గొలుసులతోను వారి రాజులను, ఇనుప సంకెళ్లతోను వారి ఘనులను బంధించుటకును. చాలు, గొలుసులతో రాజులను బంధించగలడు, సంఖ్యలతో వారి ఘనులను ఆయన బంధించగలడు. 136 చివరిగా 17:18 చదవండి. 136:17 గొప్ప రాజులను ఆయన హతం చేసిన ఆయన కృప నిరంతరం ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. చాలు, గొప్ప రాజులను, ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేస్తాడు అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎన్ని చదువుకున్నామంటే రాజులను ఆయన చెదరగొట్టేవాడు, గద్దించేవాడు, తృణీకరించేవాడు, నలుగుగొట్టేవాడు, అంతేకాదు ఎడారిలో తిరుగులాడ చేసేవాడు, సంఖ్యలతో బంధించేవాడు, గొప్ప వారిని ఘనులైన రాజులను హతం చేసేవాడు. ఎవరు ఈయన? మన దేవుడు. ఇశ్రాయేలు రాజైనటువంటి ఈ యొక్క అహాబు రాజులకు రాజైన మన దేవుని మీద ఆధారపడకుండా, ఇంకా తెలివి తెచ్చుకోకుండా ఈయన ఎవరిని ఆశ్రయిస్తున్నాడయ్యా అంటే కేవలం రాజును ఆశ్రయిస్తున్నాడు. బైబిల్ ప్రకారము రాజులను ఆశ్రయించవచ్చా? మనకంటత వాక్యం 118:9 రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట డాష్ మేలు. వెరీ గుడ్, యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంకా ఈ అహాబు చేసినటువంటి పని ఏంటంటే రాజులను నమ్ముకుంటున్నాడు. ఈనాటి క్రైస్తవ యువతలో చాలా మంది దేవుని మీద ఆధారపడడం మానేసి వారి సొంత తెలివితేటల మీద, వారి యొక్క వారికి ఉన్నటువంటి ఘనత మీద, వారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ మీద, వారికి ఉన్నటువంటి చుట్టుపక్కల బలగం మీద, వారి యొక్క జనం మీద, వారికి ఉన్నటువంటి స్థితిగతుల మీద ఆధారపడేవారుగా ఉంటారు. కానీ దేవుని మాత్రం ఆశ్రయించని వారుగా ఉంటున్నారు. ప్రియులరా, మనం గుర్తుపెట్టుకోవాలి, యవనస్తులమైన మనము ఎవరి మీద ఆధారపడాలి? ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా ఎవరి మీద ఆధారపడాలండి మనం?
దేవుని మీద ఆధారపడాలి. రాజుల మీద కాదు, మనుషుల మీద కాదు, కానీ దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. ఈ పాయింట్ మనం ఇక్కడ మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు మన పాఠానికి వచ్చేద్దాము. రాజుల గ్రంథము 1వ అధ్యాయము మన యాక్చువల్ లెసన్ లో మనం ఉందామండి. రాజుల గ్రంథము 1వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాలు మనం చదువుకున్నాము. 5వ వచనం, పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవా యొద్ద విచారణ చేయదము రండని ఇశ్రాయేలు రాజుతో, అనగా ఇశ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేటుకు రామోత్ గిలాద్ మీదకి పోకుందునని వారిని అడిగినందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక. ఇక్కడ మనం గమనిస్తే 4వ వచనంలో యెహోషాపాతు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, యుద్ధానికి వెళ్దాం, ఓకే నేను నీతో వస్తాను, నా జనం నీ జనమే, నా గుర్రములు కూడా నీ గుర్రములే, నేను ఐల్ కమ్ అలాంగ్ విత్ యూ టు ద వార్ అని అంటున్నాడు. కానీ ఒక్కసారి దేవుని దగ్గర మనం అడుగుదాం కదా, అడగాలి కదా, ఒకసారి ప్రేయర్ చేసుకుందాం. మనం యుద్ధానికి వెళ్లే ముందు దేవుణ్ణి అడుగుదాం, దేవునికి ఇష్టమా లేదా, దేవుడు మరి దాని మీద విజయాన్ని మనకిస్తాడా లేదా అని దేవుని దగ్గర విచారణ చేద్దాం అని యెహోషాపాతు సలహా ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. ఈ మాట దగ్గర నాకు 2 ఉదాహరణలు జ్ఞాపకం వస్తున్నాయి. బైబిల్లో గొప్ప గొప్ప రాజులు అందరూ మ్యాక్సిమం చాలా మంది దేవుని దగ్గర విచారణ చేసిన వారుగా ఉన్నారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సౌలు గారండి. సౌలు గారు దేవుని దగ్గర విచారణ చేసిన వారుగా ఉన్నారు. ఒకసారి చూద్దాము, సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 36వ వచనం చదివి సహాయం చేయండి. 1వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 36వ వచనం. అంతటా మనము రాత్రి అందు ఫిలిప్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలత పెట్టి శేషించువా డొక్కడును లేడు చేతము రండి అని సౌలు ఆజ్ఞయ్యగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమనేది. అంతటా సౌలు యాజకుడు ఇక్కడనే ఉన్నాడు దేవుని యొద్ద విచారణ చేయుదామని రండని చెప్పి. ఇక్కడ సౌలు యాజకుడు మన దగ్గరే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేద్దాము అంటున్నాడు. 37వ వచనం కూడా చదువున్నానా? 37వ వచనం, సౌలు ఫిలిప్తీయులు వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యగా ఉండను. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా. 2 సార్లు ఇక్కడ మనం చదువుకున్నటువంటి సందర్భంలో సౌలు దేవుని యొద్ద విచారణ చేసినట్లుగా మనకు కనబడుతుంది. 1వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? అక్కడ ఎవరు విచారిస్తున్నారు, విచారణ చేస్తున్నారో కనబడుతుంది మనకి. దేవునితోటి ఎవరు విచారణ చేస్తున్నారో, దేని గురించి విచారణ చేస్తున్నారో మనకు కనబడుతుంది. 1వ సమూయేలు గ్రంథం 23:4, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను, నీవు లేచి కేయీలకు వెళ్ళుము, ఫిలిప్తీయులను నీ చేతికి అప్పగించుదని యెహోవా సెలవీయగా. చాలమ్మా, ఇక్కడ చూస్తే దావీదు విచారణ చేస్తున్నాడు యెహోవా దగ్గర, వెళ్ళనా అని అంటే దేవుడు ఎలా వెళ్ళాలో కూడా చెప్తున్నాడు. వెళ్ళు ఆర్ వెళ్ళొద్దు అని జస్ట్ ఆన్సర్ చెప్పడం, పొడి జవాబు ఇవ్వడం మాత్రమే కాకుండా దేవుడు ఎలా వెళ్ళాలో కూడా చెప్తున్నాడు. ప్రియులారా, మన జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం ఏదైనా పని చేసేటప్పుడు, యవనస్తులైన మనము ఏదైనా పని చేసేటప్పుడు దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు మనం ఆ పని చెయ్యాలో లేదో మనకి జవాబిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ పనిని ఏ విధంగా చేయాలో కూడా దేవుడు మనకి ఆ దారి చూపిస్తాడు. ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. ఆ యుద్ధంలోకి ఎలా వెళ్ళాలో, ఎలా వెళ్తే విజయం వస్తుందో కూడా దేవుడు మనకి తెలియచేస్తాడు. ఏ విషయమైనా, ఒక్కొక్కసారి కొంతమంది యవనస్తులను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. కొంతమంది అతిశయోక్తి అని కాదు, గొప్పగా చెప్పుకోవడం అని కాదు, కానీ నా తమ్ముళ్ళు బయటికి, ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టేటప్పుడు చెప్పులు ఇడిచి ప్రార్థన చేసుకునేదే ఇంటిలో నుండి బయటికి అడుగు పెట్టరు. నా పిల్లలకు కూడా నేను అదే నేర్పిస్తున్నాను. ప్రియులరా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పనైనా, ఏ చిన్న పనైనా, ఏ పెద్ద పనైనా, ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టేటప్పుడు దేవుని దగ్గర మనము విచారణ చేసి బయటికి అడుగు పెట్టాలి. ఇది యవనస్తులకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక అలవాటు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా చూద్దాం, చూడండి, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుతారా? 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం
ఇది జరిగిన తరువాత యూదా పట్టణములోను నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చున్నానని యెహోవా అతనికి సెలవిచ్చాను. చాలు, నేను పోవుదునా అని అడిగితే ఆయన వెళ్ళు అని ఆయన విచారణ చేసినప్పుడు దానికి జవాబిచ్చిన వాడుగా కనబడుతున్నాడు. ఇంకొక వచనం చదువుదాం, 5వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 23వ వచనం ప్లీజ్. చేశాను అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి పడుము. ఒకసారి దేవుడు వెళ్ళు అంటున్నాడు, ఒకసారి వెళ్ళొద్దు అంటున్నాడు. వెళ్ళొద్దు అంటే ఎందుకు వెళ్ళొద్దు, ఎలా వెళ్ళాలో, ఏ రూట్ లో వెళ్ళాలో కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుడిని తోటి మనం ఎంక్వైరీ చేస్తే, విచారణ చేస్తే, అన్నిటికీ దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని మనం ప్రతి విషయంలో ప్రతి కార్యంలో మనం గనక పాదం పెడితే, మన చేయి పెడితే, మనం స్టార్ట్ చేస్తే, ప్రారంభిస్తే, ఆ పనులన్నిటిని కూడా దేవుడు ఎలా చేయాలో, ఎలా చేస్తే విజయం వస్తుందో కూడా దేవుడు యవనస్తులైన మనకు తెలియచేస్తాడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియులారా, నేను ముందుకు వెళ్తున్నాను, మన పాఠంలోనికి వచ్చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం ఎవరైనా చదువుతారా? మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయటకు రామోద్గిలాదు మీదేనా పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా, దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక. చాలమ్మా, ఇక్కడ విచారణ చేద్దామని సలహా ఇస్తే యెహోషాపాతు ఈయన ఎవరిని పిలిపించాడో తెలుసా? 400 మంది ప్రవక్తలను పిలిపించాడు. ఎంతమంది ప్రవక్తలమ్మా వీళ్ళు? 400 మంది ప్రవక్తలు పిలిపించారు. ఈ ప్రవక్తలు యెహోవా ప్రవక్తలు అయితే కాదు. ఎందుకంటే యెజెబెల్ అనేటువంటి వాళ్ళ ఆవిడ, అహాబు గారి యొక్క భార్య యెజెబెల్ అనేటువంటి ఆవిడ బయలు దేవత ప్రవక్తలను పోషించిన వ్యక్తిగా బైబిల్లో మనకు కనబడతా. ఆ మాట కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. బయలు దేవతకి సంబంధించిన ప్రవక్తలు 450 మంది, అష్టేరా దేవతకు సంబంధించినటువంటి ప్రవక్తలు 400 మంది, వీళ్ళు పోషించిన వాళ్ళుగా మనకు కనబడుతున్నారు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తల 480 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కార్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. చాలు, వీళ్ళు పోషిస్తున్న వాళ్ళు ఎవరు? దేవుని ప్రవక్తలు కాదు, యెహోవా ప్రవక్తలు కాదు. వీళ్ళు ఆషేరా దేవత ప్రవక్తలు, బయలుదేవత యొక్క ప్రవక్తలు. వాళ్ళను పిలిపించాడు ఎవరు? అహాబు. విజయం వస్తుందా రాదా, రామోద్గిలాదు మీద నాకు విక్టరీ వస్తుందా రాదా, నేను దాన్ని సంపాదించుకోగలనా లేదా అని ఇస్రాయేలు రాజయ్యుండి, ఇస్రాయేలీలు అంటే ఎవరు? దేవుని యొక్క జనాంగం కదా. ఇస్రాయేలీయుడు అయ్యుండి, ఇస్రాయేలు యొక్క రాజయ్యుండి ఎవరిని ఆశ్రయిస్తున్నాడైనా, ఎవరి దగ్గర ఏ ప్రవక్తలను ఆశ్రయిస్తున్నాడండి? బయలుదేవత ప్రవక్తలను, అషేరా దేవత యొక్క ప్రవక్తలను ఆశ్రయిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడు యెహోషాపాతు చెప్తున్నాడు, వీళ్ళలో ఒక్కడైనా యెహోవా ప్రవక్త లేడా? ఒక్కడైనా యెహోవా ప్రవక్త లేడా? చూడండి, ఆయన వినయం ప్రదర్శించినదంతా నెక్స్ట్ అధ్యాయంలోకి వచ్చేసరికి మనకు ఎలా కనబడుతుంది? ప్రతి స్టెప్ కూడా దేవునికి విరోధంగానే వేస్తున్నాడు. పశ్చాత్తాపడిన తర్వాత, మన జీవితంలో మన తప్పులు తెలుసుకున్న తర్వాత, ఆ వినయాన్ని కంటిన్యూ చేయకుండా, ఆ పశ్చాత్తాప స్థితిలో మనం ఉండకుండా, దేవునికి ఇష్టలంగా మార్చబడి మలచబడి ఒక్కొక్క స్టెప్ దేవునికి అనుగుణంగా ముందుకు వేయకుండా, మరలా మనం వెనకటి స్థితికి వెళ్ళిపోయి, మరలా దురాశలో పడిపోయి, మరలా నేత్రాశలో పడిపోయి, అప్పుడైతే ద్రాక్ష తోట నాశించాడు, ఇప్పుడైతే రాజ్యాన్ని ఆశిస్తున్నాడు. అదే తప్పులు మరలా 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 చేస్తూ ఉంటే దేవునికి కోపం వస్తుందా రాదా అండి? దేవునికి కోపం వస్తుందా రాదా? వస్తుంది, తప్పకుండా దేవునికి కోపం వస్తుంది. ఆయన ఉగ్రతకు మనం చోటిచ్చిన వారము అవుతామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7వ వచనం చదువుతున్నాను. పొండని వారు చెప్పిరు గాని యెహోషాపాతు విచారణ చెటికై, వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని వారిని
అడిగాను, వారిని అడిగాను. 8వ వచనం, అందుకు ఇశ్రాయేల్ రాజు ఇఫ్లు కుమారుడైన మికాయా అను అక్కడున్నాడు, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును, గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దని, యెహోవా ప్రవక్తల్లో ఒక్కళ్ళైనా లేరా అని అంటే వెంటనే అహాబు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక అతను ఉన్నాడు, అతని పేరు మీకాయా, కానీ అతడు నన్ను గూర్చి ఆశీర్వచనం పలకడు, నాకు అనుగుణంగా ఆయన మాట్లాడడు, నాకు కీడే ప్రకటిస్తాడు కానీ నన్ను గూర్చి మేలు ప్రకటించడు, అందుకని ఆయన అంటే నాకు ద్వేషం, ఆయన నాకు నచ్చడు, ఐ హేట్ హిమ్ అని చెప్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట ఇది అని అంటే, కీడు ప్రకటిస్తాడు కాబట్టి మీకాయా నా గురించి కీడే ప్రకటిస్తాడు కాబట్టి నేను అతన్ని లైక్ చేయను, అతనంటే నాకు ద్వేషం ఉంది అని రాజు స్వయంగా చెప్తున్నాడు. ఈనాటి అవనస్తులమైనటువంటి మనకు కూడా ప్రియులరా, ఉన్నది ఉన్నట్టు ప్రకటించే వాళ్ళంటే ద్వేషం ఉండకూడదండి. మీకాయా ఎలాంటి వాడో తెలుసా, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడు, ఏ టు జెడ్ ఒక పొల్లైనా సున్నైనా బీరుపోకుండా తప్పిపోకుండా ప్రకటించేవాడు. దేవుడు ఏది చెప్తాడో అదే యాజ్ ఇట్ ఈస్ దేవుని బిడ్డలకు తీసుకొచ్చి చెప్పేటువంటి వాడు. మీకాయా అంటేనే అర్థం ఏంటంటే హూఈస్ లైక్ గాడ్, యెహోవా వంటి వాడెవడు, దేవుని వంటి వాడెవడు అని అర్థం. మీకాయా అంటేనే అదండి అర్థం. అయితే అతను కీడు ప్రకటిస్తుంటే ఇతను ద్వేషించేవాడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు ఎవరైతే ప్రాస్పరిటీ గురించి ప్రీచ్ చేస్తారో, ఎవరైతే ఆశీర్వాదాల గురించి మాట్లాడతారో, ఎవరైతే నువ్వు ప్రార్థన చేయి ఖచ్చితంగా నీ పెళ్ళి అయిద్దని చెప్తారు, ఎవరైతే నువ్వు ప్రార్థన చేయి ఖచ్చితంగా నీకు జాబ్ దొరుకుతుందని చెప్తారు, ఎవరైతే నువ్వు ప్రార్థన చేయి నీకు సొంతలు దొరుకుతుందని చెప్తారు, అలాంటి పాస్టర్స్ ని రెస్పెక్ట్ చేస్తారు కాదా? మేలు ప్రకటించే వాళ్ళని వెంబడించే వారు చాలా మంది ఉన్నారు క్రైస్తవులు, నేను ధైర్యంగా చెప్పగలను. కానీ దేవుని వాక్యం అనుసరించి బ్రతకకపోతే నీకు కీడుంది అని ఎవరైనా ధైర్యంగా ప్రకటిస్తే వాళ్ళను ఏ క్రైస్తవుడు అని అనకూడదేమో. చాలా మంది వరకు క్రైస్తవులు వారిని లైక్ చేయరు. ఆశీర్వాదాలు. ఒక బ్రదర్ వాక్యం నేను విన్నాను రీసెంట్ గా, ఆయన చెప్తున్నారు ఐఆమ్ బ్లెస్డ్ అని చెప్పండి మీరు బ్లెస్ చేయబడతారు, ఐఆమ్ బ్లెస్డ్ అని చెప్పండి మీరు బ్లెస్ చేయబడతారు. ఒక 10 లక్షలు ఒకళ్ళకి అప్పు ఉందనుకోండి, అతను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఐఆమ్ బ్లెస్డ్ నా 10 లక్షలు తీరిపోవును గాక అంటే తీరిపోతాయా? ప్రభువా నువ్వు నాకు కృప చూపించాయా, ఈ 10 లక్షల అప్పును నేను ఎలా తీర్చాలో నాకు ఒక దారిని నువ్వు ఏర్పాటు చేయయా, ఆ మార్గమును నాకు ఓపెన్ చేయయా, నేను ఏ విధంగా కష్టపడి నేను దాన్ని తీర్చుకోగలనో నాకు నేర్పించయ్యా, నేను కష్టపడతాను ఆ అప్పు తీర్చుకుంటాను, నాకు ఆ విధంగా నువ్వు హెల్ప్ చేయని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆలస్యమైనది జరుగుతుంది. కానీ జస్ట్ ఐఆమ్ బ్లెస్డ్ అన్నంత మాత్రాన జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాల వెంట పరుగులెట్టేవారుగా ఈనాటి యువత ఉన్నారండి. ఇందాక తమ్ముడు రాజేష్ ప్రార్థన చేస్తూ ఒక వచనాన్ని సంబోధించ చాలా సంతోషం అనిపించింది నాకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ వచనంలో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు ఆల్రెడీ అనుగ్రహించెను. He has already granted us all the spiritual blessings from the heaven. పరలోకము నుండి ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించాడు. ఒకసారి చదువుతారా, దయచేసి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ప్లీజ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధి అయి ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించునే. ప్రతి ఆశీర్వాదమును మనకు ఏమనుందాం అక్కడ, అనుగ్రహించును అనుందా, అనుగ్రహించెను అనుందా? అనుగ్రహించెను. He has already granted, he has already given us, he has already blessed us. మనం ఆల్రెడీ ఆశీర్వదించబడిన వాళ్ళం.
ఇంకా ఆశీర్వదించు 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 అని మనం అడగడంలో ఉద్దేశం ఏంటి? ఒకవేళ ఆశీర్వదించబడవలసింది ఏదైనా ఉంటే ఒకవేళ ఈ లోకానుసారంగా మాత్రమే ప్రియులారా. ఈ మాట మనము తేట తెల్లంగా అర్థం చేసుకుని గ్రహించాలి. అయితే ఆశీర్వాదాల గురించి చెప్తే, మేలు గురించి చెప్తే ద్వేషం ఉండదు, కానీ కీడు గురించి ప్రకటిస్తే నాకు ద్వేషం ఉంది అని మేకాయ గురించి అహాబు మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. నాకు ఇంకొక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నారు, ఆయన పేరు ఏంటంటే జకర్యా. జకర్యా అనే ప్రవక్త కూడా ఇస్రాయేలీలకి ప్రకటించినప్పుడు మీరెందుకు యెహోవాను విసర్జించారు, మీరెందుకు యెహోవా వైపు తిరగటం లేదు, మీరు యెహోవా వైపు తిరగండి అప్పుడు ఆయన మీ వైపు తిరుగుతాడు, మీరు యెహోవా యొద్దకు రండి ఆయన మీ యొద్దకు వస్తాడు అని ఇస్రాయేలీలకు ప్రకటిస్తే అతన్ని దేవాలయంలోనే రాళ్ళు రూపి చంపేసేసారండి. రాళ్ళు రూపి చంపేసేసారు. ఎవరో తెలుసా, 7 సంవత్సరాల వయసులో పట్టాభిషేకమును అందినటువంటి యోవాషు అనేటువంటి రాజ్య పాలనలో, అనే యొక్క రాజు యొక్క పరిపాలనలో అతను రాళ్లతో, జకర్యా రాళ్లతో చంపబడ్డాడు. కారణం ఏంటో తెలుసా, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినందుకు. దేవుడు ఏమి ప్రకటించమన్నాడో అది ప్రకటించినందుకు ఆయన రాళ్లతో రూపి చంపబడ్డాడు. పలుమార్లు అపోస్తలుడైన పౌలు గారు కూడా రాళ్లు రూపి ఆయన ఎంతగానో హింసించబడ్డాడు. ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ మాట ఒకసారి మనం చదువుదాము. ఒకసారి చదవండి, దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. 24వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాద కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిల్వబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరనుచున్నారు, మీరు వర్ధిల్లురు, మీరు యెహోవాను విసర్జించిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించుచున్నాడను, దేవుని సెలవిచ్చుచున్నాడనను. చాలన 22వ వచనంలో గనక చూస్తే, యెహోవా దీనిని విచారణలోనికి తెచ్చునుగా కని పలుకుతూ ఆయన మరణించినట్లుగా మనం చూస్తాం. 22వ వచనం కూడా చదవమ్మా. ఈ ప్రకారము రాజైన యెహోషు జకర్యా తండ్రి అయిన యెహోయాద తనకు చేసి ఉపకారమును మరచిన వాడే అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీని దృష్టికి దీనిని విచారణలోకి తెచ్చునుగాక అనెను. చాలు. యోవాషు ఎవరో తెలుసా, ఈ జకర్యా యొక్క తల్లిదండ్రులే యోవాషుని అతల్య అనే యొక్క రాణి భార్య నుండి పడకుండా, అతల్య రాజకుమారులందరినీ చంపేస్తూ ఉంటే ఆ అతల్య భార్యన పడకుండా జాగ్రత్తగా కాపాడి 6 సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడారు. కాపాడింది ఎవరో తెలుసా, ఈ జకర్యా అనే ప్రవక్త యొక్క తల్లిదండ్రులు యెహోయాద యెహోషెబ అనుకుంటా వాళ్ళ భార్య పేరు, వీరిద్దరు కాపాడారు. కాపాడి చిన్నప్పటి నుంచి పెంచారు. 7 సంవత్సరాల వయసులో ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా మందిరంలోనికి తీసుకొచ్చి పట్టాభిషేకం చేసి 7వ సంవత్సరంలో అతన్ని రాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ రాజే గుర్తు పెట్టుకుందాం ప్రియులరా, ఎవరినైతే పెంచి పెద్ద చేశారో ఈ యాజకుడు యాజకుని యొక్క భార్య అతని కుమారుడు జకర్యాని ఎవరైతే పెంచబడ్డారో ఆ యోవాష అనే రాజే, నన్ను పెంచారు వీళ్ళు, వీళ్ళ తల్లిదండ్రులు నన్ను నా తల్లిదండ్రులుగా నన్ను పెంచారు అన్న కృతజ్ఞత కూడా లేకుండా ఆ మేలును మర్చిపోయి రాళ్లతో అతను రువ్వి చంపబడే విధంగా ఆయన మరి హెల్ప్ చేసినట్లుగా వాళ్ళకి మనం బైబిల్లో చూస్తున్నాం ప్రియులారా. కారణం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినందుకు. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే ద్వేషం చూపించడం అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆచారం కాదు, ఇప్పుడు కొత్తగా మనం వింటుంది కాదు, కానీ 1000 సంవత్సరాలకు ముందే బైబిల్లో చాలా మంది మన పితరులు ఇస్రాయేలీలు రక్తము చిందింపబడకుండా ఒక యొక్క కుటుంబాన్ని కాపాడితే, రక్తము చిందించబడకుండా ఒక కుటుంబాన్ని కాపాడితే ఆ కుటుంబంలో వాళ్ళందరి రక్తాన్ని కళ్ళ చూసినటువంటి చరిత్ర ఇస్రాయేలీల చరిత్ర. గిద్యోను మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేలీలందరినీ ఒక్క రక్తపు బొట్టు కూడా ఒలికించకుండా కాపాడితే, గిద్యోను కుమారులందరినీ కూడా పెద్ద రాతి మీద రక్తం చిందేలాగా చంపించినటువంటి వారు ఇస్రాయేలీలండి.
ఇస్రాయేలీలు. అలాంటి చరిత్ర మన యొక్క పెత్రోల చరిత్ర. ద్వేషం, ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే ద్వేషం, కానీ యవనస్తులమైన మనము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే వారిని వెంబడించాలి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియులారా, నేను ముందుకు వెళ్తున్నాను, ఒకసారి చూద్దాం. చూడండి, మీరు యెహోవా ప్రవక్తలో నా వైపు మాట్లాడలేదు కదని మీరు అలా మాట్లాడద్దు రాజుగారు అని యెహోషాపాతు అహాబును అంటున్నాడు. తర్వాత ఆయన అంటున్నటువంటి మాట చూద్దాం చూడండి, 9వ వచనం. అప్పుడు ఇశ్రాయేల్ రాజు తన పరివారములో ఒకరిని పిలిచి ఇఫ్లు కుమారుడైన మీకాయను శీఘ్రము ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాను. 10వ వచనం. ఇశ్రాయేల్ రాజును యూదారాజు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గర ఉన్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులయ్యుండి ప్రవక్తలందరూ వారి పక్షమందు ప్రకటన చేయుచుండగా కెనైనా కుమారుడైన సిద్కియా ఇనుపు కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నీవు సిరియన్లను పొడిచి నాశనం చేతు అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. సరే, యెహోషాపాతు మాట కాదనలేక మీకాయను పిలుచుకొని రండి అని ఒక దూతను పంపించాడు. ఎవరు, ఎవరమ్మా పంపించింది? ఆర్ యూ ఇన్ ద లైన్? ఆర్ యూ ఫాలోయింగ్ మీ? వింటున్నారు కదా వాక్యం? మధ్యలో నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, వింటున్నారండి? వింటున్నాము. ఎవరు పంపించారు దూతను? ఎవరు పంపించారు మీకాయను పిలుచుకురమ్మని? ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు రాజు. ఏం పేరు అతని పేరు? అహాబు పంపించాడు కదా. అహాబు పంపించాడు. పంపించిన తర్వాత యెహోషాపాతు, అహాబు వీళ్ళిద్దరు కూడా ఒక చోట ఎత్తైన స్థలం మీద, గద్దెల మీద అనగా సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. సేవకులు ఉన్నారు, జనులు అక్కడ ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. మాట్లాడుతూ ఉండగా కెనయ కుమారుడైన సిద్కియా వచ్చి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇనుపు కొమ్ములు తీసుకొని వచ్చాడండి ఇతను. ఇతను ఒక దొంగ ప్రవక్త చెప్పాలి అంటే. సిద్కియా ఎవరు? దొంగ ప్రవక్త. దొంగ ప్రవక్తగా సిద్కియా మనకు కనబడుతున్నాడు. ఇనుపు కొమ్ములను చేయించుకొని వచ్చి దేవుడు పలకొద్దని చెప్పినటువంటి మాటను, దేవుని యొక్క ప్రమేయం లేకుండా, అసలు దేవుడు ఇలా ప్రవచించు అని సిద్కియాకి చెప్పలేదు. చెప్పకపోయినా ఇనుపు కొమ్ములు చేయించుకొని వచ్చి దేవుడు నీకు ఇలా చెప్తున్నాడు, ఈ కొమ్ములు సహాయంతో నువ్వు ఆ యొక్క సిరియా రాజు అయిన హజాయేలును గెలుస్తావు, రామోత్ గిలాదు నీ వశం అవుతుందని చెప్పి అబద్ధపు ప్రవచనాన్ని ప్రవచించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. బైబిల్ ప్రకారము ప్రియులరా, దేవుడు చెప్పని దానిని ఎవరైనా ప్రవచిస్తే, దేవుడు చెప్పని దాన్ని ఎవరైనా ప్రకటిస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, దేనికి అర్హులని బైబిల్ చెప్తుందంటే మరణ శిక్షకు అర్హులని బైబిల్ చెప్తుంది. ఒకసారి చూద్దాము, ద్వితీయోపదేశ కాండము 18:20 వచనం చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 18:20 వచనం ప్లీజ్. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారమును పూడి నేను చెప్పమని తన ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, ఇతర దేవతల నామమున చెప్పునో, ఆ ప్రవక్తయు చావవలెను. దేవుడు చెప్పమని పలికిన మాటలను కాకుండా వేరే మాటలని ఎవరైతే పలుకుతారో వాళ్ళు ఏమవ్వాలని దేవుడు చెప్తున్నాడు? చావవలను. చావవలనని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అలాంటి ఒక పలుకులు సిద్కియా పలికాడు. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. యవనస్తులు అయినటువంటి మనము దేవుని సేవలో కనుక మనం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మనకు తెలియచేయనిదే, దేవుడు మనకి ప్రేరేపణ ఇవ్వనిదే, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఒక్క పలుకు కూడా మనం పలకకూడదండి. ఒకవేళ పలికితే మనం దేనికి అర్హులమో తెలుసా? మరణ శిక్షకు అర్హులం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవచనం చెప్తున్నాం, ప్రాఫెసీ చెప్తున్నాం, అది చెప్తున్నాం, రాబోయే సంగతులు, జరగబోయే సంగతులు ముందే చెప్తున్నాం అని కొంతమంది దేవుని బిడ్డలు చెప్తుంటారు కదా. అలాంటివి దేవుడు మీకు తెలియచేస్తే మీరు చెప్తున్నట్లయితే ఇట్స్ ఆల్ రైట్. ఒకవేళ దేవుడు చెప్పమనకుండా దేవుని యొక్క ప్రమేయము లేనిది గనక చెప్తున్నట్లయితే గనక మరణ శిక్షకు పాత్రులు, మరణ శిక్ష ఉంది అని మాత్రం మన జ్ఞాపకం పెట్టుకొని మన యొక్క భక్తి జీవితాన్ని వణుకుతోనూ భయముతోనూ ముందుకు కొనసాగించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా. 12వ వచనం చదువుతున్నాను చూడండి. సిద్కియా 11వ వచనం చదువుకున్నాను, 12వ వచనం చదువుతున్నాను. ప్రవక్తలందరూ ఆచొప్పునే ప్రకటన చేయొచ్చు, యెహోవా రామోత్ గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనక నీవు దాని మీదకి పోయి జయముందుదు అని చెప్పిరి. మీ కాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనక నీ మాట వారి మాటలకు అనుకూలపరచమని అతనితో అనగా. ఎంత ఆశ్చర్యమో గమనిస్తున్నారా? అందరు కూడా అదే
భజన పాడారు, అదే పాట పాడారు. ఆ రామోద్గిలాదు నీదే, రామోద్గిలాదు నీకే అప్పగిస్తాడు దేవుడు, నీకు విజయమే ఇస్తున్నాడు అని చెప్పి అందరూ అలా మాట్లాడారు. మాట్లాడితే ఎవరైతే మేకాయను పిలవడానికి వెళ్ళాడో, ఒక దూతను పంపించాడు కదా ఆహాబు మేకాయను పిలుచుకొని రమ్మని. ఆ దూత మేకాయతోటి ముందుగా ఒక కాషన్, ఒక జాగ్రత్తగా చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా, అక్కడ చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, ఆల్రెడీ 400 మెంబర్స్ ఉన్నారు, మంచి ప్రీస్టులు వాళ్ళు, ప్రాఫిట్స్ వాళ్ళు, చాలా గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ రాజుకు అనుకూలంగా ప్రవచనం పలుకుతున్నారు. సో నువ్వు కూడా కేర్ఫుల్గా రాజుకు అనుకూలంగానే మాట్లాడు అని చెప్తున్నాడు దూత. ఏమైనా న్యాయమేనా ఇది? చాలా మంది దేవుని బిడ్డలు, ఒక ఒక సందర్భం నాకు జ్ఞాపకం వస్తుంది, పేరు నేను చెప్పలేను కానీ, ఒక బ్రదర్ ఒక చోటకి ప్రార్థనకి నన్ను పంపించారు. సిస్టర్, ఒక చోట ప్రార్థన ఉంది, స్త్రీల కూడిక పలానా రోజు జరుగుతుంది, మీరు వెళ్ళి అక్కడ వాక్య పరిచర్య చేస్తారా మీకు సమయం ఉంటే అని చెప్పారు. ఆ బ్రదర్ అంటే నాకున్న అభిమానం కొలది. వాళ్ళ ఆ బ్రదర్ యొక్క ఫాదర్ మా ఫాదర్కి తెలుసు అభిమానం, వాళ్ళు చాలా మంచి దైవజనుడు ఆ బ్రదర్ వాళ్ళ ఫాదర్. సో ఆ రెస్పెక్ట్తో నాకు సమయం లేకపోయినా కూడా ఆ ప్రార్థన అటెండ్ చేయడానికి నేను సమయాన్ని వీలు చేసుకుని వెళ్ళడం జరిగింది. వెళ్ళే ముందు ఏ బ్రదర్ అయితే నేను ఆ చర్చికి పంపిస్తున్నారో ఆ బ్రదర్ నాకు నేను ఆన్ ద వే రోడ్ మీద ఉన్నప్పుడు నాకు కాల్ చేశారు. కాల్ చేసి నాకు ఒక కాషన్ ఇచ్చారు ఆయన. ఏమనంటే, సిస్టర్ మీరు అక్కడ వాక్య పరిచర్య చేసేటప్పుడు మీ వర్షన్ని కొంచెం మార్చి చెప్పరా ప్లీజ్ అన్నారు. నాకు అర్థం కాలేదు బ్రదర్, మీరేం చెప్తున్నా నాకు అర్థం కాలేదు, క్లియర్గా చెప్పండి అన్న. అంటే మీరు అక్కడ మాట్లాడేటప్పుడు ఆ చర్చిలో మీరు చూసిన దేనికి కూడా మీరు విరుద్ధంగా మాట్లాడద్దు, కొట్టినట్టుగా ఖండించినట్టుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు వాక్యాన్ని అక్కడ బోధించొద్దు, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ మీరు అలా బోధిస్తే అక్కడ మీకు మళ్ళీ రెండోసారి వాక్య ప్రకటన అవకాశం రాదేమో, అందుకని మీ మేలుకు చెప్తున్నాను సిస్టర్ అని చెప్పి అన్నారు. అంటే నేను అన్నాను, బ్రదర్ మీరు చెప్పినట్టుగా చెప్పడానికి లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మనుషులు ఇలా చెప్పమ్మా, ఇలాంటి వాక్యం చెప్పమ్మా, ఇలాగే చెప్పమ్మా అని చెప్పడానికి నేను ఆ విధంగా మనుషుల ద్వారా ప్రేరేపించబడో లేకపోతే మనుషుల ద్వారా ట్రైన్ చేయబడో నేను వెళ్ళలేదు. నా దేవుడు నాకు ఎలాంటి తలంపిస్తే నేను అదే అక్కడ మాట్లాడతాను అని ఆ బ్రదర్కి నేను సమాధానం చెప్పడం జరిగింది. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము మనుషులు చెప్పే కాషన్స్ని పట్టించుకోకర్లేదు, దేవుడు చెప్పే వాటిని గమనించాలి. దేవుడు చెప్పినట్టు బోధించాలా, ఈ యొక్క ఆహాబు పంపించిన దూత చెప్పినట్టు మేకాయ బోధించాలా, ఎవరు చెప్పినట్టు బోధించాలండి, ఎవరు చెప్పినట్టు ప్రకటించాలి ఇక్కడ మేకాయ, మీరు చెప్పండి. మీకు ఎప్పుడైనా ఎదురైనాయా ఇలాంటి సందర్భాలు? మేకాయ ఇక్కడ ఎవరి మాట వినాలి? దేవుని మాట, దూత మాట, దేవుని మాట, దేవుని మాట వినాలి. మేకాయ ఎలాంటి జవాబు చెప్పాడో చూడండి. మేకాయను పిలువబోయిన దూత ఆ విధంగా మాట్లాడు, 13:14 నాకు చాలా చాలా ఇష్టమైన వచనం. అనేక మార్లు నా జీవితంలో వాక్యం ప్రకటించేటప్పుడు నేను జ్ఞాపకం తెచ్చుకొని నన్ను నేను బలపరుచుకున్నటువంటి వచనం అండి ఇది. మేకాయ, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదునెను, నేను దానినే పలుకుదునెను. ఎంత గొప్ప మాట, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఎవరండి ఈయన? మేకాయ. హూఈస్ లైక్ గాడ్, అతని పేరు యొక్క అర్థం హూఈస్ లైక్ గాడ్ అని ఆయన యొక్క పేరు యొక్క అర్థం. నేను దేవుడు నాకు ఏది ప్రకటిస్తాడో, ఏది ప్రకటించమని చెప్తాడో నేను దాన్నే ప్రకటిస్తాను అని మేకాయ ఇక్కడ సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఇంకా చూద్దాం చూడండి, దయచేసి చదవండి. 15 ఒకసారి చదవండి. అతడు రాజు నొద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయ నీవేమందువు, యుద్ధము చేయటకు మేము రామోద్గిలాదు మీదకి పోదుమా పోకుందుమా అని అడిగెనను. అతడు, యెహోవా దాని రాజువైన నీ చేతికి అప్పగించునుగాక, నీవు దాని మీదకి పోయి జయముందువని రాజుతో అనెను. మీకాయ కూడా దూత చెప్పినట్టు ఫస్ట్ క్యాజువల్ గా అలా అన్నాడంతే. తర్వాత చదువునా, తర్వాత చదువు. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా మా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసిందని నేనెన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా,
అతడు ఇశ్రాయేలీయులందరిని కాపరి లేని గొర్రె వలను కొండల మీద చెదరియుండుట నేను చూచి తిని వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినని యెహోవా సెలవిచ్చాను అని చెప్పాను. చాలమ్మా, ఇక్కడ ఆగుదాం, మన టైం కూడా అయిపోతుంది, ఇక్కడ ఆగుదాం. మీకాయను చూస్తుంటే మీకు ఎవరైనా ధైర్యంగా బోధించిన బోధకులు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? దయచేసి మీరు నాతో పంచుకోరా ప్లీజ్. ఎవరైనా మీకాయ ప్రకటించిన విధానం చూస్తుంటే నేను దేవుడు ఏం పలికిస్తాడో అదే పలుకుతానని అంటున్నాడు కదా, ఆ మాటలు ఏంటంటే మీకు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? నాతాన. ఓకే, ఇంకా దావీదు వద్ద పలుకుతాను. ఓకే ఓకే సిస్టర్, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరైనా గుర్తొస్తున్నారా? ఇంకెవరైనా గుర్తొస్తున్నారా? నాకైతే ఇద్దరు ఇమ్మీడియట్ గా గుర్తొచ్చారు, జ్ఞాపకం చేయమంటారా? ఒకటి పేతురు. వెరీ గుడ్, వెరీ గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ. అపోస్తలుడైన పౌలు గారు కూడా, పేతురు గారు కూడా, ఆ రెండు వచనాలు మనం చూసి ముందుకెళ్దాము. ప్రభు చిత్తం అయితే నా పాఠం అవ్వలేదు. తమ్ముడిని నేను 10 మినిట్స్ ఎక్స్ట్రా టైం అడిగాను, కానీ మరలా మీకు 9:00 కి క్విజ్ ఉంది కాబట్టి నేను నెక్స్ట్ వీక్ దీన్ని మిగతా సెషన్ ని పోస్ట్పోన్ చేస్తున్నాను. చూద్దాం చూడండి, ఆ రెండు వచనాలు చదువుకొని మనం ముగించుకుందాము. అపోస్తుల కార్యముల గ్రంథము 4:9 చదువుతారా? అపోస్తుల కార్యముల గ్రంథము 4:9. ప్రజల అధికారులారా, ఆ దుర్భారలోనికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థ పొందినని నేను మమ్మను విమర్శించుచున్నారు గనుక. అపోస్తుల కార్యములు గ్రంథం 4:9. అవును, 4:9 చదువుతున్నారా? 9 చదువుతున్నారా? అదేనా? ఒకసారి 5-6 చదవండి, తర్వాత ముందుకెళ్దాం మనం. అపోస్తుల కార్యముల గ్రంథము 19. ఓకే ఓకే, 4, 5, 6 ముందు చదవండి, తర్వాత 19 చదువుతాం. అపోస్తుల కార్యములు 5-6 ముందు చదవండి. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేము కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్య, కయాపయు, యోహానను, అలెక్సద్రుని, ప్రధాన యాజకుని, బంధువులందరూ వారితో కూడి ఉండిరి. ఓకే, పేతురు గారు మాట్లాడబోతున్నారు. పేతురు ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఒకటి మాట్లాడబోతున్నారు. అది మాట్లాడే ముందు ఎవరెవరు ఉన్నారు అక్కడ తెలుసా? పెద్ద పెద్ద వాళ్ళు, అన్న, కైప, అలెక్సాంద్రు, ప్రధాన యాజకులు, చాలా మంది జనులు అక్కడ ఉన్నారు. అయినా బెణకకుండా తొణకకుండా పేతురు ఒక గొప్ప మాట మాట్లాడాడు. 19, నాకు సైట్ ఎక్కువైందండి, 19 నేను 9 అని చెప్పాను కనబడక. 19 ఒకసారి చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4:19. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుడు మాట వినుటి కంటే మీ మాట వినుటి దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. ఎంత గొప్ప స్టేట్మెంట్! దేవుని దృష్టికి ఏది న్యాయం అండి? నేను మీ మాట వినటం న్యాయమా? నా దేవుని మాట వినటం న్యాయమా అని ఎంత ధైర్యంగా పేతురు గారు మాట్లాడారు తెలుసా? యవనస్తుడు నేర్చుకోవాల్సింది ఇదేనండి. ఎంతో ధైర్యం ఉండాలి ప్రీచింగ్ అంటేనే. ఇట్ ఈస్ ఎ స్టెప్, డేర్ స్టెప్. ప్రకటించవటం అంటే జస్ట్ ఆషామాషిగా ఏదో బైబిల్ చదువుకొని చెప్పేయడం కాదు. ప్రకటించడం అంటే ఒక ధైర్యం ఉండాలి. ఎంత ధైర్యం అంటే ఎదుటి వాళ్ళు ప్రాణం తీసేసినా సత్యమే పలకాలి, ఎదుటి వాళ్ళు ప్రాణాలు తోడేసినా దేవుని కోసం నిలబడాలి. అది ప్రీచింగ్ అంటే. ఎదుటి వాళ్ళు ఎంత హాని మన మీదకి తలపెట్టినా కూడా ఏమాత్రం బెణకకుండా తొణకకుండా మన దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా యథార్థంగా నిలబడాలి. అది ప్రీచింగ్ అంటే. పేతురు అంటున్నాడు, మీ మాట వినడం న్యాయమా? నా దేవుని మాట నేను వినడం న్యాయమా? ఏది యుక్తం మీరే చెప్పండి. ఏం చేయమంటారు? మీ మాట వినాలా నేను, లేకపోతే దేవుని మాట వినాలా అని అంటున్నారు. ఇంకొక మాట నాకు జ్ఞాపకం వస్తుంది, అసలు పౌలు గారి యొక్క ఆ స్టేట్మెంట్ వినందే నిజంగా ఈ పాఠం కంప్లీట్ చేయలేను నేను. ఏంటో తెలుసా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, దేవుణ్ణి సంతోష పెట్టగోరుచున్నానా? ఎవరిని నేను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నానండి?
ఎవరిని ఇంప్రెస్ చేసే విధంగా నేను వాక్యం బోధించాలి, నా ప్రవర్తన, నా బిహేవియర్, నా మాటలు, నా యొక్క నా జీవితం అంతా కూడా నా దేవుణ్ణి నేను ఇంప్రెస్ చేస్తా, నా దేవుని కోసం బ్రతుకుతాను. నేను మనుషుల్ని సంతోష పెట్టాలని నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ దీస్ పీపుల్, నాకు ఈ ప్రజలు కాదు, వీళ్ళని సంతోష పెట్టడం కాదు నాకు ఇంపార్టెంట్, నా దేవుడు సంతోషపడాలి నా ద్వారా అని పలుకుతున్నారు. ఆ మాట చదువుకుందాం, చాలా అద్భుతమైన మాట అండి. గల్తీయులకు రాసిన పత్రిక 1:10 ప్లీజ్. గల్తీయులకు రాసిన పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొనుచున్నానన్నా, నా దేవుని దయను సంపాదించుకొనుచున్నానన్నా, నేను మనుష్యులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడని కాకపోయేదేమో. చాలు, మనుష్యులను సంతోష పెట్టే విధంగా మేకాయ కూడా ఇక్కడ అహాబును సంతోష పెట్టాలని గనక పలికినట్లయితే అసలు మేకాయ పేరుకి అర్థమే లేదు. మేకాయ ప్రవక్త అని చెప్పుకోవడానికి దెర్ ఈజ్ నో మీనింగ్ ఎట్ ఆల్. దెర్ ఈజ్ నో వాల్యూ టు మేకాయ. యెహోవా వంటి వాడెవడు, దేవుని వంటి వాడెవడు అనేటువంటి పేరు పెట్టుకున్న మేకాయ దేవుడు పలకమన్నట్లు పలకాలి కానీ మనుషులు పలకమన్నట్లు పలికితే దానికి అర్థమే లేదండి. మనం కూడా మన జీవితంలో వాక్యము ప్రకటించేటప్పుడు, దేవుని కొరకు బ్రతికేటప్పుడు ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన దేవుణ్ణి మాత్రమే, మన ప్రభు మన మైండ్లో ఉండాలి. ఆయన్నే నేను సంతోష పెడతాను, జనుల్ని సంతోష పెట్టడం కాదు నాకు ఇంపార్టెంట్, నా దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అని మనం గుర్తుపెట్టుకోవాలి. తమ్ముడు నేను 10 మినిట్స్ తీసుకున్నా లేక ముగించినాయా? ఈజీ, ఓకే నాన్న, థ్యాంక్ యూ. దేవుణ్ణి సంతోష పెట్టే వారంగా మాత్రమే మనము బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇంతకుముందు మొదటి రాజుల గ్రంథంలో ఎక్కడి వరకు చదివావు నాన్న నువ్వు? ఏ వచనం వరకు చదివావు? ఆత్మను ఉంచి ఉన్న నాత్ర యెహోవా సెలవిచ్చను అని చదివే కదా? అవునక్క. 21 వచనం చదివావా అమ్మా? లేదు. ఏ వచనం వరకు చదివారు? ఐ థింక్ 17 వచనం వరకు చదివారు కదా? అవునా? అవునక్క. 18 వచనం నేను చదువుతున్నాను, మీరు గమనించండి. అప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలుక కీడే ప్రవచించినని నీతో చెప్పలేదా అనగా, మేకాయ ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము, యెహోవా సింహాసన సీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమున ఎడమ పార్శ్వమునను నిలిచిండుట నేను చూచితిని, ఆహాబు రామోత్ గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవిగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతన్ని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అడిగాను. ఇక్కడ గమనిస్తే అహాబు యొక్క అంతము లేకపోతే అహాబు యొక్క నాశనము జరగడానికి ఆ యొక్క రూపకల్పన, ఆ ప్రణాళిక ఎక్కడ జరిగిందో తెలుసా? యెహోషాపాత్ వచ్చి వీళ్ళు రామోత్ గిలాదు మీదకి వెళ్ళి యుద్ధం చేసేటప్పుడు హఠాత్తుగా మరణించడం ఇక్కడ జరిగింది కాదు, యెహోవా సన్నిధిన జరిగిందండి. యెహోవా సన్నిధిన అది జరిగింది. ఎట్లా రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి అహాబును పంపించాలి? ఎవరు తీసుకుంటారు ఈ టాస్క్? హూ విల్ కమ్ ఫార్వర్డ్, హూ విల్ టేక్ దిస్ పార్ట్, యాక్టివ్ పార్ట్ అని దేవుడు అడిగితే ఒక ఆత్మ వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి ఈ విధంగా అంటుంది. ఏమైనా తెలుసా? నేను ఆయన పెట్టి పోషిస్తున్న ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళలో ఒక అతని నోట నేను ఉంటాను. ఎలా ఉంటానో తెలుసా? అబద్ధమాడు ప్రవక్తగా ఉండి ఆయన చేత పలికించి విజయం వస్తుంది నీకు రామోత్ గిలాదు మీదకి వెళ్తే, యుద్ధానికి వెళ్తే అని ఆయన ద్వారా పలికించి యుద్ధములో ఓడిపోయేటట్టు చేస్తాను, మరణించేటట్టు చేస్తానని ఒక ఆత్మ చెప్తుంది. ఏ ఆత్మ అండి ఇది? ఏ ఆత్మ? 20:21 ఏ ఆత్మ అని చెప్పబడింది ఇక్కడ? ఒక ఆత్మ అని చెప్పబడింది, అవునా? ఎలా ఉంటానని చెప్తుంది 22 అబద్ధమాడు ఆత్మగా ఉంటానని చెప్తుంది. అబద్ధమాడు ఆత్మగా చాలా రకాల ఆత్మలు ఉన్నాయి బైబిల్లో, ఎస్పెషల్లీ ఇన్ 1 జాన్, యోహాను రాసిన మొదటి పత్రికలో 7-8 రకాల ఆత్మలు ఉన్నాయి. భ్రమపరచు ఆత్మ, పిరికి ఆత్మ, ధైర్యపరిచే ఆత్మ, యేసుని ప్రభు అని ఒప్పుకునే ఆత్మ, యేసుని ప్రభు అని ఒప్పుకొనని ఆత్మ, సత్యస్వరూపియగు ఆత్మ, మహిమా స్వరూపియగు ఆత్మ,
నిత్యుడైన వాని ఆత్మ, ఆ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ, ఇన్ని రకరకాల చాలా ఆత్మలు మనకు కనబడుతుంటాయి. ఎప్పుడైనా మళ్ళీ మనం దాన్ని ధ్యానం చేసుకుందాం. ఇది యెహోవా సన్నిధిలో రూపించబడినటువంటి ప్రణాళిక, ప్రియులరా. యెహోవా సన్నిధిలోనే నిరూపించబడినటువంటి ప్రణాళిక. అప్పుడు 24 వచనం చూద్దాం. మీకా ఎట్లనగా కెనయాన కుమారుడే సిక్కి అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా ఎత్తు నుండి నీ వైపుగా పోయినని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టిను. హౌ బ్లండర్ మిస్టేక్ హీ హాస్ డన్. సిద్కియా సాటి ప్రవక్తని, సిద్కియా అసలు యెహోవా ప్రవక్త కాదనుకోండి, ప్రవక్త దేవుని బిడ్డను చెంప మీద కొట్టినవాడుగా చాలా మూర్ఖ స్వభావిగా సిద్కియా ఇక్కడ కనబడుతున్నాడు. అప్పుడు మీకాయా తిరిగి కొట్టలేదండి, తిరిగి కొట్టలేదు. ఎందుకంటే దేవుని బిడ్డలకి ఎప్పుడు దేవుని వాక్యాలు జ్ఞాపకం వస్తాయి. ఒక చెంప మీద కొట్టే వారికి దేవుడేం చేయమన్నాడు? మరి యొక్క చెంపను చూపించమన్నాడు. మీకా ఏం పలికాడో చూద్దాము. దాగుకున్నటకు నీవు ఆ గదుల్లోనికి చొరబడినాడు, అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. అప్పుడు ఇస్రాయేల్ రాజు మీకాయను పట్టుకుని తీసుకుని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును, రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీ గృహంలో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చే వారికి అతని కష్టమైన అన్నము నీళ్లు ఈయనకి ఈడని ఆజ్ఞించినప్పుడు మీకాయ ఇలాగూ చెప్పాను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా చేత, యెహోవా నా చేత పలుకలేదు అన్నాడు. కష్టమైన అన్నము నీళ్లు ఈయనకి ఇవ్వండి అని బందీ గృహంలో, చెరసాల్లో, జైల్లో వేయిస్తే ఏమైనా మార్పు చెందాడా మీకాయ? ఏమైనా భయపడి వేరేగా ప్రకటించాడా? నాట్ ఎట్ ఆల్. ఏమాత్రం అలా ప్రకటించలేదు. మరలా స్ట్రాంగ్ గా నొక్కి ఒక్కానించి చెప్తున్నాడు, ఏమాత్రం నువ్వు యుద్ధం నుండి క్షేమంగా తిరిగి వస్తే ఈ మాట మాత్రము యెహోవా నా చేత పలికించలేదు అని ధైర్యంగా మరలా ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం కూడా ఎన్ని కష్టాలు దేవుని యొక్క సేవలో ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు మనకు ఎదురైనా మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మాత్రమే నిలబడి మాట తప్పని వారుగా ఉండాలి. ప్రియులారా, నేను ముగించేస్తున్నాను. 30 వచనం. ఇశ్రాయేల్ రాజు మారు వేషం వేసుకొని, క్షమించండి, 29 వచనం. ఇశ్రాయేల్ రాజును, యూదా రాజు యెహోషాపాతును రామోత్ గిలాదు మీదకు పోవచ్చుండగా ఇశ్రాయేల్ రాజు, నేను మారు వేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించదును, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతు చెప్పి మారు వేషం వేసుకుని యుద్ధమందు ప్రవేశించను. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 30 ఇద్దరు అధిపతులను పిలిపించి, అల్పులతోనే మీ గనులతోనైనా మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేల్ రాజుతో మాత్రమే పోట్లాడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా రథాధిపతులు యెహోషాపాతును చూచి, ఇతడే ఇశ్రాయేలు రాజనుకొని అతనితో పోట్లాడటం అతని మీదకి వచ్చింది. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతని ఇశ్రాయేల్ రాజు కానట్టు గుర్తుపట్టి అతన్ని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గుర్తు పట్టకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలిను గనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యంతో సైన్యములో నుండి నన్ను అవతలికి తీసుకుని పొమ్మని తన రథ సారథితో చెప్పాను. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియను ఎదుట అతని రథం మీద నిలువబెట్టి అస్తమయమందు అతడు మరణమాయను. తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్తమయ సమయమునందు దండు వారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయను. ఈ ప్రకారం రాజు మరణమై షోమ్రోను కొనుపోబడి షోమ్రోన్లో పాతి పెట్టబడిను. వేస్తులు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథము షోమ్రోను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చెప్పను, కుక్కలు వచ్చి అతని రక్తము నాకెను. క్షమించండి, ఇంత ఫాస్ట్ గా చదివినందుకు. మీకు తెలుసు కదా ఇదంతా, జస్ట్ ఐఎమ్ రిమైండింగ్, ఐఎమ్ రికలెక్టింగ్ యూ. ఇక్కడ కనుక మనం గమనిస్తే వెళ్ళాడు ఆ మారు వేషం, నేను వస్తాను నువ్వు మాత్రం డైరెక్ట్ గా అని చెప్పి యెహోషాపాతు చెప్పాడు. అక్కడ కూడా ఒక కుయుక్తి ఆహాబులో కనబడుతుంది. మారు వేషంలో ఉంటే నన్ను ఎవరు చంపలేరు, చనిపోతే యెహోషాపాతు చనిపోతాడు అని అనుకున్నాడు. యుద్ధంలోకి వెళ్ళాడు, కానీ సిరియా రాజైన హజాయాలు మాత్రం 32 సైన్యాధిపతులకు ఆల్రెడీ ఇంటిమేట్ చేసి ఉంచాడు, మీరు కేవలం ఇస్రాయేల్ రాజుని టార్గెట్ చేసి ఇక ఎవరిని చంపకపోయినా పర్లా, రాజును ఒక్కని చంపేసిరండి అని చెప్పాడు. మారు వేషంలో ఉన్నా కూడా అనుకోకుండా ఒక అతను విసిరిన ఈటె వచ్చి అతనికి తగలడం వల్ల అతను మరణించాడు. ఇక్కడ మనకు ఒక మాట జ్ఞాపకం రావాలి, దేవుడు చెప్పిన శాపము ఎప్పటికీ తగులకపోదు కదా. ఎక్కడెక్కడ తగిలింది అది ఒకసారి చూద్దామా. 2వ రాజుల గ్రంథం 10:10 ఎవరైనా చదవండి. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం ప్లీజ్. ఇంకొక 3 నిమిషాలు. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం. ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటి నెరవేరకపోదు, తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునని చెప్పాను.
చాలు. తర్వాత ఆహాబు కుమారులందరూ కూడా తల కొట్టించబడి బుట్టలో వాళ్ళ యొక్క శరీరాలు, వాళ్ళ యొక్క శరీరములు కాదు వాళ్ళ యొక్క తలలు తీసుకొని రాబడ్డాయి. దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా కుటుంబం అంతటికి నష్టం జరిగింది ప్రియుల. దిస్ ఈజ్ ఆల్ కేమ్ ఫ్రమ్ ఓన్లీ వన్ బ్లడీ సిన్. అదేంటో తెలుసా? ఏ సబ్ కుచ్ కహాని ఆంఖోం ఖా లాలచ్ అంటాం మనం హిందీలో. ఇదంతా కూడా ఒక నేత్రాస వలన వచ్చినటువంటి పని, నేత్రాస వలన. నేను మరి ఎందుకు నేను మొదటగా 6:16 సామెతల గ్రంథం చదివించాను అదొక్కటి నేను మీకు చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 6:16-19 ఒకసారి ఓపెన్ చేయండి. అక్కడ దేవునికి అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు అని చెప్పబడినాయి కదా. ఒకసారి ఆ మాట మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. దురాసనానా ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అహంకార దృష్టి. ఒక్క నేత్రాస వలన ఈ భార్యాభర్తల్లో ఉన్నటువంటి పాపములు ఈ లిస్ట్ లో ఉన్నాయి. అవన్నీ కూడా దేవునికి హేయములు. ఏంటది అహంకార దృష్టి? ఎక్కడ కనబడుతుంది ఇదంటే, నువ్వేంటి నా బోతు పొలం ఇవ్వకపోతే దిగులుగా ఉన్నావు, నువ్వు రాజు కాదా, పరిపాలన చేయట్లేదా అన్నది. ఎంత అహంకారం ఆ మాటలో. తర్వాత కల్లలాడు నాలుక, నా బోతు మీద అబద్ధ సాక్షులను పెట్టింది. ఇంకా నిరపరాధులను చంపు చేతులు, నిర్దోషి అయినటువంటి నాబోతుని ఊరి వెలుపులకు తీసుకెళ్లి రాళ్ళు రూపి చంపించింది. అంతేకాదు 18:00 దుర్యోచనలు యోచించు హృదయం, అన్ని చెడ్డ ఆలోచనలే. ఆ వాళ్ళ స్థలం మనం తీసుకోవచ్చు, వాళ్ళ పొలం మనం తీసుకోవచ్చు, వాళ్ళదంతా మనం సంపాదించుకోవచ్చు, వాళ్ళు చచ్చినా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. దుర్యోచన, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములు, ఆ యొక్క స్థలాన్ని, ఆ యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి, అతని మీద నింద వేయడానికి ఏమాత్రం ఆలోచించకుండా త్వరపడి పరుగులెత్తిన వారికి వీరు కనబడుతున్నారు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ఆల్రెడీ 2 కోట సాక్షుల్ని పెట్టి కదా, పనికి మాలిన 2 సాక్షులని ఉంటుంది బైబిల్లో, వారి చేత అబద్ధ సాక్ష్యాలను పలికించిన వారుగా వీరున్నారు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువారును. అన్నదమ్ముల్లో జగడం ఎక్కడ పుట్టించారు వీరు అని గమనిస్తే 22:49 మీరు చదవండి. ఒక్కసారి యెహోషాపాత్ ఇతనితో కలిసి వెళ్ళినందుకు గాను నెక్స్ట్ వాళ్ళ బిడ్డల కాలంలో ఒక చోట వీరి యొక్క వాహనాలు, పడవలు ఆగిపోతే, ఓఫీరుకి ప్రయాణమై వెళ్ళేటప్పుడు పడవలు ఆగిపోతే మా యొక్క సేవకులతో మీ సేవకులు కూడా పంపించని ఆహాబు యొక్క కుమారుడు యెహోషాపాత్ను అడిగితే పంపను అని అతను ఒప్పుకోలేదు. అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని, నాకు వేషం లేకుండా నేను మారు వేషం వేసుకుని వచ్చి యుద్ధంలో నన్ను ఇరికించాలనుకున్నాడనే విషయం యెహోషాపాతకు అర్థమైపోయింది. సో అన్నదమ్ముల మధ్య విభేదము పుట్టింది. ఈ క్రియలన్నీ కూడా ప్రియులరా ఆహాబు యొక్క కుటుంబీకులు అనగా భార్యాభర్తలు కలిసి చేశారు. మొదటి నేత్రాస ద్రాక్ష తోటకు సంబంధించినదైతే, రెండవ నేత్రాస రామోద్ గిలాదునకు సంబంధించింది. మీరు అనుకోవచ్చు యవనస్తులకి ఇదే రిలేటెడ్ మెసేజ్ అక్క అని. యవనస్తులంటే ఓన్లీ యవనస్తుల నుండే వినే పాఠం కాదండి, బైబిల్లో ప్రతి వచనము నుండి యవనస్తులకు మెసేజ్ ఉంది. ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే సామెతల గ్రంథం ఒక్కటి చదివితే చాలు యవనస్తులు, కానీ బైబిల్లో ప్రతి మాట, దేవుని యొక్క ఆత్మావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, దృష్టాంతములుగా రాయబడిన ప్రతి లేఖనము మనకి బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి రాయబడిని. ఆ 2 వచనాలు మీరు నన్ను క్షమించాలి, ఆ 2 వచనాలు చదివి I will say amen. ఒకసారి చూద్దాం ఆ మాటలు, దయచేసి చదవండి. రోమపత్రిక 15:4 ప్లీజ్. రోమపత్రిక 15:4. రోమిలకు రాసిన పత్రిక 15:4. ఏలైనగా ఓర్పు వలనయు, లేఖనము వలని, ఆధారము వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. చాలు, ఎందు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి ఇవన్నీ కూడా? బోధ కలుగు నిమిత్తం. మొదటి కొరింది 10:11 చదువునానా, లాస్ట్ అండ్ ఫైనల్ వర్స్. మొదటి కొరింది 10:11, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:11
ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగంతమందున మనకు బుద్ధి కలుగుటై వ్రాయబడెను. చాలు, ఎందుకు రాయబడినవి? బుద్ధి కలుగుటకై. రోమపత్రిక 15:4 బోధ కలుగుటకై, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10:11 బోధ కలుగుటకై, బుద్ధి కలుగుటకై. బోధ కలుగుటకై, బుద్ధి కలుగుటకై చరిత్రలోని సంఘటనలన్నీ రాయబడినాయి. ఆహాబు వలె యవనస్తులమైన మనము ఉండకూడదు, నేత్రాస ఉండకూడదు. నేత్రాస ఉంటే ఆ ఒక్క నేత్రాస ఇన్ని పాపాలు చేసి ఇంత తీవ్రమైనటువంటి మరణం వారు పొందే విధంగా కుటుంబం అంతా నాశనమయ్యే పరిస్థితి వారికి వచ్చింది. ప్రియులారా, వీటిని మనం గుర్తుపెట్టుకొని వాక్యానుసారంగా ప్రవర్తించాలని, మన యొక్క రక్షణను భయముతోను వణకుతోను కొనసాగించుకొని మన ఆత్మలను చాలా శ్రద్ధగా పవిత్రముగా మన దేవుని సన్నిధికి మనం అప్పగించాలని ప్రభు పేరట ఈ వాక్యం ద్వారా నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికి కూడా, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్పెషలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు మై బ్రదర్ మిస్టర్ రాజేష్ అండ్ హీస్ వైఫ్ ఎస్తేర్ సిస్టర్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదివరకు దేవుడు తన సన్నిధి మనతో ఉంచి రీతిగా చక్కగా నడిపించిన విధానం బట్టి ఒకసారి వీలున్న వారందరూ కూడా అన్మ్యూట్ చేసి దేవాదేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశం బట్టి దేవాదేవుడు ఏ రీతిగా మనం ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా జీవించకూడదో చక్కగా అనేక విషయాలు మరి ఏ రీతిగా సెషన్స్ ద్వారా మాట్లాడుతున్న విధానం బట్టి మరి దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కుమారైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. విత్తబడిన వాక్యం నిమిత్తము సో ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేయాలని, ముగింపు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఆలస్యం చేయకుండా మరి క్లుప్తముగా ఎవరైనా కూడా ముగింపు ప్రార్థన చేయండి. తర్వాత ఆశీర్వాదముల చేత ఈ యొక్క యూత్ మీటింగ్ ని క్లోజ్ చేసుకుందాం. అన్నయ్య, ఈరోజు జరిగిన మరి ఆన్లైన్ యూత్ మీటింగ్ లో కూడా ఎన్నో విషయాలను మాకు తెలియజేసినందుకు కూడా మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఉండటకు 1 గంట సమయం మాకు ఇచ్చినందుకు కూడా మీకే లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి చెప్పబడిన వాక్యం మరి ఆంటీ గారికి కూడా మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఎన్నో విషయాలను తెలియజేశారు. నేత్రాష ఎంత పాపానికి గురి చేస్తుందో, ఎంత మరణానికి దిగజారుతుందో మరి మాకు తెలియజేసినందుకు కూడా మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇక్కడ వచ్చిన కూడి వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరే కాపాడండి. వాళ్ళకి వాళ్ళకి మంచిగా వాళ్ళ ఈ వాక్యం మా హృదయంలో నాటబడేలా చూడమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే తోడు వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరే తోడు ఉండి కాపాడమని వేడుకుంటూ చిన్న పదలు ఆలకించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల భద్రత, జూమ్ మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా నిస్సీ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్కి సర్వలోకమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.